Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kiran Kumar Reddy ki AP Congress paggalu. Andhra Pradesh lo Congress party ki javasatvalu kaliginchenduku aa party agranetalu Sonia Gandhi, Rahul Gandhi prayatnistunnaru. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైల జనాథ్ ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు. అంతకుముందున రఘువీరారెడ్డి కూడా అలాగే ఉండడంతో పీసీసీ చీఫ్ను మార్చి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఆలోచన కలిగిన తర్వాత సోనియాకు, రాహుల్కు ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకరే కనిపిస్తున్నారు. వారు వీరు కాకుండా ప్రజల్లో ఇమేజ్ ఉన్న నేతను పెడితే పార్టీ పుంజుకోవడం ఖాయమని, కొంచెం కష్టపడితే బలపడడం కూడా ఖాయమని రాహుల్ గట్టిగా నమ్ముతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్గా నియమిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉంటాయని నమ్ముతున్నారు. గతంలో ఆయన స్నేహితులుగా ఉన్నవారు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరితే బలపడడం సులువుగా జరుగుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత జై సమాఖ్యాంధ్ర పార్టీని స్థాపించారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి తెర వెనక సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో మంచి ఇమేజ్, ప్రజల్లో పలుకుబడి ఉన్న నేత కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే. 2024 లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకం. రాజస్థాన్లోని ఉదయపూర్లో తాజాగా ముగిసిన నవసంకల్ప చింతన శిబిరంలో మేధోమథనం జరిగింది. ఏపీకి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించాలని పార్టీ అగ్రనేతలు చర్చించినట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ శ్రేణుల్లో కదలిక వస్తుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అంతేకాకుండా వైసీపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వెనక్కి వస్తాయనే అంచనాలు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎలాగైనా నల్లారిని ఒప్పించి బాధ్యతలు అప్పగించాలని రాహుల్, సోనియా భావిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.